బాహుబలి తరహాలో పుష్పను రెండు భాగాలుగా తీయాలని నిర్ణయించుకున్నాడు సుకుమార్. ఇది మొదట్లోనే తీసుకున్న నిర్ణయం కాదు. పుష్పని ఒక సినిమాగా మొదలుపెట్టి రెండు మూడు షెడ్యూల్స్ని పూర్తి చేశాక మధ్యలో తీసుకున్న నిర్ణయం. అచ్చంగా ఈ విషయంలో బాహుబలినే ఫాలో అయినట్టు అనిపించింది అందరికీ. నిజంగా ఈ కథ పరిధిని ఎక్కువ కావడంతో సుకు ఈ ఆలోచన చేశాడా లేక ఎక్కువ ఆదాయం కోసం ఇలా చేశారా అనే సందేహాలు ముందునుంచున్నాయి. పుష్ప పార్ట్ వన్ చూశాక చాలామందికి ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తీయడం సరైన ఆలోచనగా అనిపించడం లేదు. సెకండ్ హాఫ్లో చాలా సన్నివేశాలని లేపేసి ఫాహద్ ఫాజిల్ క్యారెక్టర్ని ముందే ప్రవేశపెట్టి హీరోకు అతనికి వైరాన్ని చూపించే విధంగా చివరగా మిగిలిన హీరోలు అందరినీ కూడా గెలిచేటట్టు చూపించి సినిమాని ముగించుంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక సంగీతం అటంచితే ఇప్పుడు అసలు పుష్ప 2 భవిష్యత్ ఏంటనేది చర్చనీయాంశంగా మారింది. పుష్ప ది రైస్కు విపరీతమైన హైప్ వచ్చింది. అనూహ్య స్థాయిలో బిజినెస్ జరిగింది. సినిమా షూర్ ఫ్లాట్ బ్లాక్ పోస్టర్ అనే నమ్మకంతో చిత్ర బృందం ఉంది. ఈ సినిమా ఏమైనా అయితే తేడా అన్నటువంటి ఆలోచన ముందు నుంచే అస్సలు లేదు. పార్ట్ 2 షూటింగ్ ఎప్పుడు మొదలు పెట్టాలి, ఎప్పుడు రిలీజ్ చేయాలన్న ప్రణాళికలో ఉన్నారు. స్క్రిప్ట్ కూడా దాదాపు రెడీ అయింది. దానికి మెరుగులు దిద్దుతున్నటువంటి పరిస్థితి. ఫిబ్రవరిలో చిత్రీకరణకు వెళ్దాం అనుకున్నారు కానీ ఇప్పుడు వాళ్ళ ఊహకు అందనేదే జరిగింది. సినిమాకి డివైడ్ టాక్ వచ్చింది. సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సందేహాలు నెలకొన్నాయి. వీకెండ్ వరకు వసూలు విషయంలో డోకా లేదు. ఆ తర్వాత సినిమా నిలబడుతుందో లేదో తెలియనట్టే. సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకున్నటువంటి బయ్యర్ల పరిస్థితి ఏమిటనేది అర్థం కావడం లేదు. ఒకవేళ ఈ సినిమాకి నష్టాలు వస్తే పుష్ప 2 తీయాల వద్దా అని మీమాంస మొదలవుతుంది. ఫెయిల్యూర్ సినిమాకి కొనసాగింపుగా ఇంకో సినిమా తీయడానికి మరి ఏంటి అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇంతకంటే ముందు NTR సినిమా విషయంలో ఏం జరిగిందో తెలిసిందే. కాకపోతే దాన్ని సెకండ్ పార్ట్ ముందే చాలా వరకు చిత్రీకరణ పూర్తి చేసుకోవడంతో మిగతా పని పూర్తి చేసి రిలీజ్ చేయక తప్పలేదు. పుష్ప 2కి సంబంధించిన షూటింగ్ ఏమీ చేయలేదు కాబట్టి ఆపేయాలనుకుంటే ఆపేయచ్చు. అయితే పుష్ప మంచి లాభాలను తెచ్చిపెట్టకపోయినా కష్టపడి బ్రేక్ ఈవెన్ సాధిస్తే చాలు, రెండో పార్ట్కి ఢోకా ఉండదు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.